మోడీని విశ్వగురు అని బీజేపీ హైలైట్ చేస్తుంది. ఎందుకు పనికిరాడంటూ ఇతర దేశాలు ఇతర పార్టీలు మాట్లాడుతుంటాయి. అది పక్కన పెడితే విదేశాంగ దౌత్య విధానంలో తన పాలసీలని అబ్జెక్ట్ చేయగలిగిన వాడు లేడు. ఏదో ఇక్కడ పిచ్చి పిచ్చి కామెంట్లు చేయడం తప్పించి ఖలిస్తానీ వేర్పాటువాదుల్ని పెంచి పోషిస్తున్నటువంటి అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడాలకి ఈ మధ్యకాలంలో చాలా స్ట్రాంగ్ వార్నింగ్లు ఇచ్చుకుంటూ వచ్చింది మోడీ సర్కార్. దౌత్యపరంగా తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చింది. తాజాగా బ్రిటన్లో ఎవరైతే అక్కడ ఉన్నటువంటి భారత రాయబార కార్యాలయం మీద దాడికి పాల్పడ్డటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని కంట్రోల్లో పెట్టేటువంటి యాక్టివిటీ ఒకటి నడిచింది. నెంబర్ వన్, చాలా సీరియస్ ఎఫర్ట్ నడిచింది అక్కడ. అది కట్ చేస్తే రెండవ కీలకమైనటువంటి ఘట్టం అమెరికాలో నిన్ననే ప్రస్తావించుకున్నాం మనం. దాదాపుగా 17 మందిని అరెస్ట్ చేసిన తర్వాత టోటల్గా 41 మందిని అరెస్ట్ చేశారు ఖలిస్తానీ తీవ్రవాద మద్దతుదారులు. ఇది అత్యంత ముఖ్యమైనటువంటిది. ముందు 17 మందిని అరెస్ట్ చేశారు భారత వ్యతిరేకత పాటిస్తున్నారు. అట్లాగే 2018లో కత్తులతో విధ్వంసాలు సృష్టించిన వాళ్ళు, గురుద్వారాలో కాల్పులు జరిపిన ఇద్దరు, ఆగస్టు 2022లో జరిగినటువంటి ఘాతుకాల్లో ఇద్దరిని చంపినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరి అడ్రస్సుల్ని విత్ ఆధారాలతో సహా అమెరికాకు పంపిస్తే టోటల్గా 20 చోట్ల దాడులు చేసి 41 ఆయుధాలు పట్టుకున్నారు. అందులో AK-47లు కూడా ఉన్నాయి. 4 దగ్గర భారత్ పాస్పోర్ట్లు కూడా కనిపెట్టారు. 17 మందిని అరెస్ట్ చేశారు. 41 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టులో 6 for Justice సంస్థ చేసిన కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొన్నారన్నటువంటి బయటపడింది. 2018లో ఒక నేత, 2022లో గురుద్వారాలో జరిగినటువంటి కాల్పులలో వీళ్ళ పాత్ర ఉందన్నటువంటి విషయం అమెరికాకు కూడా తేల్చి చెప్పింది భారతదేశం. క్రిందటి నెల శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన దాడి, వీటన్నిటి వ్యవహారాలకు సంబంధించి భారతదేశం ఇచ్చినటువంటి ఆధారాలు పక్కాగా ఉండటంతో అమెరికా మోడీ ఈ ఆధారాలతో సహా ఇచ్చి ఇట్లాంటి మర్డర్లు చేసేవాళ్ళు, బాంబు దాడులు చేసేవాళ్ళు మీ దేశంలో కూడా కత్తులు పట్టుకు తిరిగేటువంటి వాళ్ళని మీరు ఎలా చేస్తానంటే చెప్పండి అని అడిగినటువంటి దెబ్బకి ఇప్పుడు కదిలారు. ఇక కదలాల్సింది కెనడా వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు.